కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ నేపథ్యంలో కరోనా కట్టడిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పోలీసులకు ఎల్బి నగర్లోని శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎల్బి నగర్ సిఐ అశోక్ రెడ్డికి శానిటైజర్స్ మరియు మాస్కులు అందజేశారు. అన్నతరం లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు మరియు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటచారి మరియు బ్రహ్మచారి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ పాటించాలని, పేదలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నిత్యావసర సరుకులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ పేష్ విశ్వబ్రాహ్మణ నాయకులు దయానందాచారి, రమాచారి, శ్రీకాంతాచారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచమంతా కరోనా మహమ్మారి అని చెప్పేసి ప్రపంచాన్ని మొత్తం మతలగుతలం చేస్తున్న సమయంలో మా వంతు సాయంగా శ్రీ లక్ష్మీ సాయి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంస్థ, మాది రియల్ ఎస్టేట్ వ్యాపారం. మేము ఉడతాభక్తి సాయంగా మేము ఈరోజు బయటికి వెళ్ళి జీవనం సాగించాలంటే రోజువారి కూలీలు ఎంతోమంది అన్నమో రామచంద్ర అని చెప్పేసి గడుపుతున్నారు. వాళ్ళకు పని చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మా వంతు సాయంగా రోజువారీ కనీస అవసరాలు తీర్చే విధంగా బియ్యము, ప్రతి మనిషికి 5 కేజీల బియ్యము, కిలో టమాటా, కిలో చక్కెర, కందిపప్పు, నూనె, పండ్లు, ఈ విధంగా ఒక 300 నుంచి 400 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాకుండా మా సంస్థ ద్వారా మేము సుమారు ఒక 15 రోజుల నుంచి స్టార్ట్ అయిన నుంచి కూడా రోజుకు మినిమం సుమారుగా ఒక 50-60 మందికి కూడా నిత్య భోజనం కూడా మేము సప్లై చేయడం కూడా జరుగుతుంది మా సంస్థ ద్వారా. ఉడతాభక్తి సాయంగా మేము ఈ ఉపాధి కల్పిస్తున్నాం. మేము ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.